సో గైస్ నెక్స్ట్ యలహంకనే అంట రెడీ అయిపోయాము. ఓ ఇక్కడ ఏదో లేక్ కూడా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యూఆర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను యలహంక స్టేషన్లో ఉన్నానండి. సో యలహంక నుంచి సికింద్రాబాద్ ట్రైన్ బ్లాక్ చేద్దాము. అయితే నా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock ఉంది, బట్ అక్కడ నోటీస్ బోర్డులో ఏమో 4 o'clock వేశాడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉన్నాను, ట్రైన్ వస్తుంది. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాను, బట్ ఇది ఎన్టీఈఎస్లో ఈ స్టాప్ చూపించట్లేదు అనమాట. అందరూ కన్ఫ్యూజ్, జనాలు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఆగుతుందా లేదా అని. డిస్ప్లేలో అయితే చూపిస్తుంది ఇక్కడ ఆగుతుంది అని. గైస్ 4 o'clock అన్నాడు ట్రైన్, ఇప్పుడు 5 o'clock అన్నాడు. ఇప్పుడు 5:30 అని వేస్తున్నాడు. ట్రైన్ మడికి రావట్లేదు, జనాలు మడికి వెయిట్ చేస్తున్నారు. న్యూస్ అప్డేట్, ఇప్పుడు 5:30 నుంచి 6:30 అంట ట్రైన్. ఎలా చూడండి బాబు, పడిగాపులు ఎలా కాస్తున్నారు. స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకుంటే ఇదే ప్రాబ్లం అయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడు, గంటలు గంటలు లేట్. నాకు తెలిసి మరీ బుక్ చేశాను, అంటే వచ్చేటప్పుడు నేను ఈ ట్రైన్గా వచ్చాను, 5 hours లేట్ ట్రైన్. మళ్ళీ వెళ్ళేటప్పుడు లక్కీగా సీట్స్ ఉన్నాయి కదా అని బుక్ చేసుకున్నాను వెళ్ళి వెళ్దాం, బట్ అది ఇక్కడే రాత్రి అయ్యేటట్టు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. ఫైనల్గా 6 o'clock వచ్చిందండి ట్రైన్. సో ఎక్కేద్దాం పదండి. సో గైస్, మొత్తానికి అయితే ట్రైన్ వచ్చేసింది, వర్షం కూడా పడుతుంది బయట. ఎప్పుడో 5 o'clock రావాల్సింది, 6 వచ్చింది. చూద్దాం ఇది హైదరాబాద్ వెళ్ళేసరికి ఎంత అయిపోతుంది. స్టార్ట్ అయిందండి ట్రైన్, చాలాసేపు వెయిటింగ్ పీరియడ్. బాయ్ బాయ్ బెంగళూరు, బాయ్ బాయ్ యలహంక. సెవెన్ థర్టీకి హిందూపూర్ వచ్చిందండి. సో ఇది హిందూపూర్ స్టేషన్. వర్షం పడింది ఇక్కడ కూడా. ధర్మవరం వచ్చిందండి, 8:30 అలా అవుతుంది టైము. చూద్దాం ఇక్కడ ఫుడ్ దొరుకుతుందేమో ట్రై చేద్దాం. ఫుడ్ కోసం ట్రై చేద్దాం అంటే ఇక్కడ కూడా ఆపింది, ఇది ఎంతసేపు ఆపుతుందో. ఇడ్లీ వడ, లెమన్ రైస్, వెజిటేబుల్ రైస్. వెజిటేబుల్ రైస్ ఏమో 60 rupees అంట. చూద్దాం పాపం, ఇందాక అన్నయ్య స్టేషన్లో తీసుకున్నాడు కానీ ఫుడ్ బాగాలేదంట. సో నేనైతే ఇక్కడ ధర్మవరంలో తీసుకున్నాము ఫుడ్, లోపలికి వెళ్ళి తిన్నాం. ఈ ధర్మవరంలో ఈ వడ ఫేమస్ అండి బాగా. 6 గంటల టైంలో అయితే మంచి వేడిగా ఉంటుందంట. సో టేస్ట్ చేద్దాం అలా ఉంటుంది. అనంతపూర్ వచ్చిందండి. మార్నింగ్ గైస్, బండి 2 hours లేట్ ఉందండి. యాక్చువల్లీ ఈ టైం కల్లా రీచ్ అయిపోవాలి, బట్ కానీ ఇక్కడ ఎక్కడో ఉన్నాం ఇంకా.
ఇప్పుడు కాచిగూడ వెళ్ళటానికి ఇంకా 2 అవర్స్ పడుతుంది అంట ఇక్కడ నుంచి. ఈ ఏరియా ఎక్కడో కూడా తెలియదు. గుడ్ మార్నింగ్ గైస్, ప్రజెంట్ నేను వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ 3 అవర్స్ లేట్ అనమాట ఈ బెంగళూరు ట్రైన్. సో ఇక్కడ కాచిగూడ నుంచి దాదాపు నాకు తెలిసి ఇంకా ఒక 20 నిమిషాలు ఏమో పడుతుందేమో. ఇదంతా కాచిగూడ రైల్వే స్టేషన్. సో రాత్రి అంతా రమేష్ అన్న అని ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు. ఇద్దరం టాపిక్స్ మాట్లాడుకుంటా ఉన్నాం, అసలు ఏంటి ఏం జరుగుతుంది అని జనరల్ టాపిక్స్. టైంపాస్ బాగా అయిందనమాట. హాయ్ రమేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు దాకా ఏం చేశారు? దిగటం లేట్ అయినట్టుంది. ఒక మనిషి ట్రైన్లోనే ఉండిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ దిగిపోయింది. ఇదేనా? ఏమైంది? మీరే దిగాల్సింది? ఏం కాదు, స్టేషన్ హిందీ హిందీ ఉత్తరనాథ స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్. మతలబ్ కితనా దూర హై? ఈ ఫ్యామిలీ బెంగళూరు నుంచి వచ్చిందంట. మాము కాచిగూడలో దిగాలి, లక్కీగా ఎవరో చైన్ లాగినట్టున్నారు, ఇప్పుడే దిగారు వాళ్ళు. అందుకే స్టేషన్స్ వచ్చినప్పుడు చూసుకోవాలి, యాడ్ నిద్రలో ఉంటారు కదా. ఇది వచ్చి సీతాఫల్ మండి అండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఒక 5-10 మినిట్స్ ఉంటుంది అంతే. అక్కడ చూడండి, సీతాఫల్ మండి అని సపరేట్ రాశారు, ఇక్కడ సీతాఫల్ మండి. ఇక్కడే స్పెల్లింగ్స్ ఎంత తేడా ఉన్నాయి చూడండి. మొత్తానికి మార్నింగ్ అయితే పాప వాళ్ళు హడావిడి హడావిడిగా దిగారు. లక్కీ ఎవడో పాపం చైన్ లాగినట్టున్నాడు, మధ్యలో దిగారు. లేకపోతే సికింద్రాబాద్ దగ్గర రావాలి. ఈ మధ్యలో కూడా ఆపాడు. ఈ స్పెషల్ ట్రైన్ ఏంటో భయ్యా, సీతాఫల్ మండి దగ్గర మట్టికి దగ్గర దగ్గర 45 మినిట్స్ అయిపోయింది ఆపేసి. అక్కడ స్టేషన్ ఖాళీ లేదో ఏమో తెలియదు సికింద్రాబాద్లో, ఇక్కడైతే ఆపేసాడు. జనాలందరూ బయట నుంచి ఉండరు చూడండి. ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలాగే వెయిట్ చేస్తున్నారు. పోనీ లోకల్ ట్రైన్ ఎక్కుదామంటే మాకు కుదరదు. ఒక గంట తర్వాత స్టార్ట్ అయిందండి సీతాఫల్ మండి నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి. అదే లోకల్ ట్రైన్ అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేది. స్లోగా వెళ్తుంది. సీతాఫల్ మండి దీని వెనక వచ్చిన ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇది స్పెషల్ ట్రైన్ కదా, ఇక్కడ పడేశాడు.
ఫైనల్గా సికింద్రాబాద్ అయితే వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్కి వస్తాయి. ఆల్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.